సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి వరిధాన్యం కొంటామని లేఖ తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించాలి తప్ప రైతులను ఆగంచేయొద్దన్నారు మంత్రి. మరోవైపు పంజాబ్ ధాన్యాన్ని కేంద్రం కొంటుందని, తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనరని ఆయన ప్రశ్నించారు. మన పాలకుర్తి నియోజకవర్గం జరిగిన జిల్లాలో తేమ శాతం ఇంతవరకు ఇది కరువు జిల్లాకి ఉండేది. వాగంబడి చెక్డ్యాములు ఉండే చెక్డ్యాములు అన్ని కట్టేశారు. ఒక ప్రణాళిక తొలగించాలి కేసీఆర్ గారు చేస్తున్నారు. రైతులు కొంత ఊరట విడిగారు. ఎఫ్ఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనేది 2 ఏళ్ల బట్టి కుట్రపడతారు. రైతులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటే కేంద్రం కొన్ని చట్టాలు తీసుకొచ్చింది, దొంగ చట్టాలు. ఆ చట్టాలు గట్టిగా మీకు అవగాహన చేసుకోవాలి. ఏంటంటే రేపు ప్రభుత్వం కొనొద్దు, ఒడ్డకు రేటు పెట్టద్దు, పత్తి రేటు పెట్టద్దు, మొక్కజొన్న వారు ఇష్టం ఉన్నట్టు అనుకుని ఇష్టం ఉన్నట్టు చేసుకుని ఏ రాష్ట్రంలో అమ్ముకుంటారా? రాష్ట్రం ఈ పత్తికి ఇంత ధర వస్తానంటేనే వేసుకుని కష్టం, ఒడ్డకి ఇంత ధర వస్తానంటేనే వేసుకుని కష్టం. అసలు ధర నిర్ణయించం కేంద్రంలో చట్టం తీసుకొస్తే మన కేసీఆర్ గారు పార్లమెంట్ లో చట్టానికి వ్యతిరేకంగా ఓటేశారు. అదే ఆంధ్రప్రదేశ్ లో